పబ్లిక్ వైస్ సార్ చెప్పు హాస్పిటల్ పక్కన ఉంటాను, గట్టిగా మాట్లాడు. నీ పేరు హాస్పిటల్ పక్కన ఉంటాను శ్రీనివాస్. హలో శ్రీనివాస్, ఇక్కడ మేడమ్స్ రాస్తలేరు, అందుబాటులో డాక్టర్లు లేరు, సిస్టర్లు లేరు. ఎన్ని రోజుల నుంచి వస్తలేదు? దాదాపు సంవత్సరం అయి వస్తలేదు మేడం. ఒక సైన్స్ సైన్స్ పెట్టి వెళ్ళిపోతారు, అంతమించి ఏమి దామె మేడం. ఒక కోసం పెట్టి అన్నా కానీ సిస్టమ్ ఇక్కడ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? చేస్తారు. ఆమె మొన్న అడిగిన, అడిగితే నేను గ్లూకోజ్ పెడతా, కానీ మేడం రాసి ఇచ్చేది ఇంగ్లీష్ అని నేను ఇయ్యంది ఇయ్యరాదు అని అన్నది. ఆమె పెడతా అన్నది. ఆమె ఒక్క ఆమె కరెక్ట్ డ్యూటీ చేసింది. ఆ రోజు నేను కష్టంగా పొద్దుమాపు ఇంటికన్నా ఉన్నా, పని బంద్ చేసి ఎంక్వైరీ చేసిన. ఏ నైట్ పని చేస్తాడు, పని చేసిన పునాదుల కాంచెలో డ్యూటీ చేసిన ఏళ్ళ కొట్టేళ్ళు. మరి అసలు వాచ్మెన్ పురుషుడు వాళ్ళు శ్రేష్ఠ వాళ్ళు. ఇప్పుడు దూది ఇంగ్లీష్ని ఇస్తారో కొండుకు మందు రాస్తారు, దూది పారెత్తారు, ఊరిసి బయట పారెత్తే చిన్నపిల్లలు రోడ్డు పొంటి తిరుగుతారు గల్లీల. ఇది గల్లీలనే హాస్పిటల్ ఉన్నది, అది పిల్లలు ముడతారు. మీకు డస్ట్ బిన్ ఉంది కదా, డస్ట్ వాళ్ళు ఎత్తేయాలి కదా. ఇక్కడికి వస్తే ఇప్పుడు సర్వసాధారణం యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా, ఎందుకంటే షుగర్ అనేది కంపల్సరీ అందరికీ ఉన్నది. టెస్ట్ చేద్దామంటే ఏం చెప్తారంటే అదొకటి మిషన్ తెచ్చి ఇట్లా కూర్చి అది పెట్టి చూసి చెప్తారు, కానీ మరి యూరిన్ టెస్ట్ చేసి మరి మిషన్లు అన్నీ ఉన్నాయి, మరి చేసి స్థానికులకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సివిల్ హాస్పిటల్ పోవాలంటే అక్కడ పోవాలంటే ప్రతి పెద్ద వైద్యశాలకు పోవాలంటే అక్కడ దూరం ఉన్నది. నడుచుకుంటూ పోవాలంటే ఆటో ఛార్జీలు ఇవన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళకు ఇక్కడ వచ్చినప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి చేస్తలేరు. వచ్చి చెప్తే ఏమంటారు అంటే ఇక్కడ టెస్ట్ లేదు, ల్యాబ్ లేదు, అక్కడ బయట చేయించుకొని రారే అంటారు. ఆ మెడిసిన్ కూడా ఇవ్వమంటే మెడిసిన్ ఏం లేవు మా దగ్గర, ఉన్నాయి ఇస్తాం మేము అని ఏదో ఒకటి రెండు ఇస్తూ తప్పటగా పంపించారు. రాక ఇప్పుడు బాగా రోజులే, హాస్పిటల్ నుంచి అపోవడం చేస్తారు మేడం. ఎప్పుడు సిగ్నేచర్ పెడతారు ఎప్పుడు పోతారో తెలియదు. ఇక్కడ స్థానికులు అందరికీ ఇబ్బంది బాగున్నది. ఏమున్నా కానీ ఆర్ఎంపీ డాక్టర్లు సంప్రదించవలసి వస్తుంది. హాస్పిటల్ ఉన్నది, గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టింది, అన్ని మెడిసిన్లు అవి అన్ని ఇస్తుంది, కానీ ఇక్కడ అందుబాటు లెవెల్కి ఇచ్చడానికి లేరు. పిల్లలకు కూడా ఆక్సిజన్ అవి పెట్టడానికి ఏ సదుపాయాలు లేవు. ఏది ఉన్నా కానీ ఊరకాలే ఊళ్ళకే. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ పెట్టుకొని కూడా అన్న ఒక్క నిమిషం రెడ్ అన్న. రోజులుగా కూడా ఈ ప్రాంతం డాక్టర్ చెప్తా ఉన్నారు, ఈ ప్రాంత హాస్పిటల్ మీకు తెలుసు. దీనిలో ఎన్జిఓ జరిగినట్టు ప్రభుత్వం టేకోవర్ చేసింది, డాక్టర్ని అపాయింట్ చేసింది, 15 మంది స్టాఫ్ ఉన్నారు, పెద్ద పరిశీలన ఉన్నారు. మందులు చూస్తుంటే కుప్పలు కుప్పలు ప్రభుత్వం సప్లై చేస్తున్నాయి. అక్కడ 2 బెడ్లు ఉన్నాయి, మనకు తెలుసు ఎండాకాలం ఎండతో ఎంతమంది డిహైడ్రేషన్ తోటి కర్కుడు బాయలతోటి ట్రీట్మెంట్ చేస్తున్న దాఖలాలు లేవు, ల్యాబ్ టెక్నీషియన్ లేడు, డాక్టర్ లేడు.
ఓది ఏదో నేను 8 గంటలకు వచ్చి కూర్చోలే, 8 గంటలకు డ్యూటీ డాక్టర్ అవసరం సమయం 10 గంటలకు వచ్చినాను. వచ్చేసరికి ఇక్కడ రిజిస్టర్ల సంతకాలు నేను పెట్టినవి కొన్ని పెట్టలేదు, పెట్టిన వాళ్ళు ఏదో ఎన్సీడీకి పోయినా మేము ఎంక్వైరీ చేస్తేనైతే వాడలో లేదు. రెండవ విషయం, ఉదయం సాయంకాలం డ్యూటీ ఉంటే మొదటి సాయంత్రం 2 సంతకాలు ఇక్కడ పెట్టేసాం ఆఫ్టర్నూన్ డ్యూటీ కూడా. ఆ విధానం మరి ఏదైనా కానీ మరి డేమేట్ చేయరు. దీనిపైన చర్య తీసుకొని ఈ హాస్పిటల్ సరిగ్గా నడిచే విధంగా మీరు చూడాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే బీదవాళ్ళు దళితులు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ప్రభుత్వం ఇన్ని జీతాలు ఇస్తుంది ఏం లేదనుకున్నా ఈ హాస్పిటల్ మీద నెలకు 5 నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం వాళ్ళు. మీరే చెప్పండి, మరి నెలకు 5 నుండి 10 లక్షల రూపాయలు పెడుతున్నప్పుడు ఇవాళ బీద ప్రజలకు సేవలు అందకపోతే దాని మీద బీద ప్రజలకు అందాలి కదా. పడుకొని ఫస్ట్ ఎయిడ్ ఇస్తూ కనబడదా? అట్లీస్ట్ ప్రాథమిక చికిత్స ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. అసలు ఇల్లు పడకబట్టి ఒక జ్వరం వస్తే ఒక ఇంజక్షన్ ఇచ్చినట్టు కానీ దెబ్బలకి పట్టినట్టు కానీ ఎక్కడైనా దాఖలాలు వర్క్ చేసి అస్తవ్యస్తగా కూర్చొని చూడండి, ఆ టేబుల్ చూడండి. అసలు పేషెంట్ వస్తే కూర్చునే పరిస్థితి ఉందా? అది సరైంది మరి స్లీపర్ ఏం చేస్తాడు, స్టాఫ్ ఏం చేస్తాడు, చూడని కూర్చోలేని ఎట్లా అసలు ఫెసిలిటీ సార్ వైద్యం జరుగుతుందాకే అడుగుతుంది పేషెంట్ తీసుకుంటాం. ఇంతకు ముందు ఎప్పుడు మెమ్మర్లేదు కదా. ట్రీట్మెంట్ చేసింది ఎవరు? డాక్టర్ అమ్మ రాలేదు కదా సార్, గోళీ నుంచి పేరు మీకు చేయమని చెప్పి కూడా చదవడం లేదు. సస్పెండ్ చేయండి. బిడ్డ రాకపోతే అబ్సెన్స్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఉందా? నెలకు 10 లక్షల రూపాయలు మేము ఎందుకు ఖర్చు పెట్టాలి? ప్రభుత్వం నెలకు 10 లక్షలు ఖర్చు వస్తే దీని మీద ఏం లేకున్నాను అన్ని కలిపి ఇంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ ఉండేవాళ్ళు అంతా బీదవాళ్ళే. అందువల్ల ఇక్కడ కొంత ఈ ఏరియా ఈ హాస్పిటల్ టేక్ కేర్ చేస్తే సివిల్ హాస్పిటల్ పడింది తగ్గుతుంది. అర్బన్ హెల్త్ సెంటర్ పెడితే మరి అది గ్రామస్తులకు అది పనికి వస్తుంది. ఇది మొక్క టేక్ కేర్ చేయనప్పుడు ఎట్లా మరి ఇక రెండు చోట్ల కూడా మీరు విజిట్ చేసిన ఇప్పుడు విజిట్ చేసి కానీ నేను అక్కడ సస్పెండ్ చేసి పై అధికారులకు పంపిస్తాను. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ మీరు చూడలేదా? నేను రీసెంట్గా 3 డేస్ బ్యాక్ వచ్చాను. అప్పుడు మేడం ఈవినింగ్ టైంలో వచ్చాను, సమ్ ఎంక్వైరీ మీద వచ్చాను. అంతకుముందు అన్ని వస్తాను నేను 10 డేస్కి వస్తానని విజిట్ చేస్తాను. ఇక్కడ డాక్టర్ అసలే రావట్లేదు అంటున్నారు, మీరేమో 10 డేస్కి వస్తా అంటున్నారు. అంటే వాళ్ళు నా నోటీస్కి వీళ్ళు డాక్టర్స్ రావాలని నా నోటీస్ తీసుకురావాలి వాళ్ళు నా నోటీస్ సార్. అంటే మీకు విషయం సార్, మీ ఆఫీస్లో ఇన్వాల్డ్ కూడా ఉంది మా దగ్గర, ఇన్వాల్డ్ కూడా ఉంది మేడం. డాక్టర్లు ఇర్రెగ్యులర్ అన్నారు కానీ రావట్లేదని మాత్రం. ఇంకొకటి అక్కడి దాని గురించి వాళ్ళు ఎక్కువ
దాని మీద ఫోకస్ చేశారు కానీ చూడట్లేదు అంటే మాకు నేను విజిట్ చేసినప్పుడు బాగానే కనిపించింది. కానీ ఇప్పుడు సర్ప్రైజ్ విజిట్ చేస్తాను, సర్ప్రైజ్ విజిట్ చేసి సార్ మీరు చూస్తున్నా లేదా చెక్ చేయలేదు సార్, మీరు వచ్చినప్పుడల్లా వీళ్ళు వర్క్ చేస్తున్నా లేదా మీరు అయితే చెక్ చేస్తలేరు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నా ముంగట వాళ్ళు సార్ మీరు ఇన్స్ట్రక్షన్ కలిసినప్పుడు మరి నేను చెప్తున్నాను నేను చూస్తలేదు సార్. మీరు వచ్చినప్పుడు ఏమైతే నాకు తెలియదు. ఇవాళ మా స్థానిక ప్రజలు నా యొక్క బండి అంటే నేను వచ్చిన నేను ప్రత్యేకంగా ఏదో ఈ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేద్దాం ఏదో రాలేదు, లేకపోతే మెడికల్ ఫీల్డ్ మీద ఏదో వ్యతిరేకత రాలేదు. ఇక్కడ వాళ్ళ బాధలు డాక్టర్ వస్తలేడు సార్ రండి అని చెప్పి బలమాలు చెప్తే ఇవాళ వచ్చినాను. అది కూడా 8 గంటలకు స్టార్ట్ అయ్యే హాస్పిటల్ ఉంటుంది, నేను 8 గంటలకు వచ్చి కూర్చోలేదు, 10 గంటలకు వచ్చిన 2 గంటలు కుసరిపోయి ఎండాకాలం మరి 10 గంటలకు కూడా డాక్టర్ లేడు, నాట్ టెక్నీషియన్ లేడు, ఇంకేదో స్టాఫ్ ఎడో పోయినా కూడా ఉదయం సాయంకాలం డ్యూటీ 2 సంతకాలు పెట్టాలంటే సాయంకాలం ఇప్పుడే పెట్టేసాను. మరి మరి మీరు విధంగా జరిగింది మీ దృష్టికి తీసుకొస్తున్నా, దీని పైన చర్య అనే కాదు. మిగతా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా పట్టణ ఆరోగ్య కేంద్రాలనే కదా ఇక్కడ పోతే ఇంకోటేంటి కిలోగడ్డ ఆ 3 చోట్ల కూడా మీరు చూడండి. దీనివల్ల మూడు కూడా పేద వాళ్ళ కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అంతకుముందు స్వచ్ఛంద సంస్థలకు ఉండే పూర్తి బాధ్యత ప్రభుత్వం స్వీకరించింది. కాబట్టి ఇది సరిగ్గా నడుస్తున్నట్టు ఆ బాధ్యత మనదే, ప్రజలకు సేవలేకపోతే బాధ్యత మనదే. డాక్టర్లకు జీతాలు ఇస్తుంది ప్రభుత్వం, ఇక్కడ అపాయింట్ చేసిండ్రు డాక్టర్ అపాయింట్మెంట్ లేదని తప్పు చేసినా లేదా, జీతాలు కూడా టైంకి వస్తున్నాయి, జీతాలు కూడా టైంకి వస్తున్నాయి. మరి 2 లక్షల రూపాయల జీతాలు, డబ్బాలకు డబ్బాల మందులు, మరి ఖాళీ కుర్చీలు, బెడ్ల మీద వాటి దాఖలాలు దీనిపైన తప్పగా చర్య తీసుకోవాలి. దీనివల్ల ఈ 3 అర్బన్ హెల్త్ సెంటర్ నడిచి మంచిగా ఉంటే రేపటి నాడు ఆ ప్రభుత్వ హాస్పిటల్ ఓల్డ్ హాస్పిటల్లో విపరీతమైన రద్దీ అయిపోయింది. మదరైన తల్లి పిల్లల హాస్పిటల్ అయ్యేంత వరకు అయితే చాలా కష్టం. ఇవి కొంత టేకప్ చేసి 3 డాక్టర్స్ చేయడం చేస్తే ప్రైమరీ ప్రాథమిక చికిత్స ఇక్కడ అందుతే అక్కడ కొంత బెడ్ కూడా తప్పుతుంది, మీద వాళ్ళకి సేవ అవుతుంది. కాబట్టి తప్పకుండా దీనిపైన దృష్టి పెట్టాలి. నిజంగా నిర్లక్ష్యం వహించే సిబ్బంది పైన చర్యలు తీసుకోవాల్సింది.